ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నిన్న ధర్నా చౌక్లో అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు, నాగేష్ ముదిరాజుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. విహెచ్ నగేష్ ముదిరాజ్పై చేయి చేసుకోవడం పట్ల పలు ముదిరాజ్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగేష్కు, ముదిరాజ్ సంఘాలకు హనుమంతరావు క్షమాపణ చెప్పాలంటూ ముదిరాజ్ సేవా సమితి ప్రెసిడెంట్ సురేందర్ బాబుతో మా ప్రతినిధి ఉజ్జయిని ఫేస్ టు ఫేస్. తవకల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రతిపక్ష నేతలు కూడా ఆగ్రహించే పరిస్థితి మనం చూసాము. అయితే ఇదే నేపథ్యంలో నిన్న అఖిల పక్షాల నాయకులందరూ కలిసి ధర్నా చౌక్లో ఒక నిరసన దీక్ష కూడా ఏర్పాటు చేశారు. నిరసన దీక్షలో ఏదైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో వారి వారి మధ్యనే వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఏదైతే కేంద్రం నుండి వచ్చిన కుంతియాకు కేటాయించిన కుర్చీలో గజ్జల నగేష్ కూర్చున్నందుకు అతనిపై మాజీ సీనియర్ నేత అయినటువంటి వి హనుమంతరావు కూడా చేయి చేసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే పలు ముదిరాజ్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు సార్, అసలు ఎందుకు ఈ ఇష్యూ ఇంత పెద్దగా తీసుకుంటున్నారు? మెయిన్గా మీ డిమాండ్స్ ఏంటి? మీటింగ్ పెట్టడానికి అసలు ఈరోజు ఉద్దేశం ఏంటి? మీరు చెప్పిన ఒక చిన్న మిస్టేక్ రెక్టిఫై చేసుకోవాలి. కుంతియా గారి సీట్లో నగేష్ గారు కూర్చోలేదమ్మా. నిన్న మొత్తం అదే టాపిక్ నడిచింది సార్, అది ఎంతవరకు వాస్తవం? మెయిన్గా నేను ఏం చెప్తున్నానంటే, కుంతియా గారిని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆయనని స్టేట్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఆయనను తీసుకొచ్చి కుర్చీ స్టేజ్ మీదకి తీసుకురావాల్సిన బాధ్యతతో మాత్రమే ఆయన తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ జరిగిన క్రమంలో అక్కడ ఎక్కువ మంది తోపులాట జరిగిన విషయంలో జరిగిన ఇష్యూ ఏంటంటే, హనుమంతరావు గారు స్పందించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక మంచి లక్ష్యంతో అక్కడ సమావేశం జరిగింది. లక్ష్యం ఏంటి? తెలంగాణలో మరణించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి మనము సంతాపంగా దినంగా ప్రకటించాలనేది ఒక ఇష్యూ. అంత మంచి కార్యక్రమాన్ని ఒక సీనియర్ నాయకుడిగా ఉండి దాన్ని ఆ కార్యక్రమాన్ని అట్లా చెడిపేసినందుకు బాధ. రెండో విషయం ఏమిటంటే, నగేష్ గారు పీసీసీ జనరల్ సెక్రటరీ, ఆల పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, ఆయనను వ్యక్తిగత దూషణలకు పోయి ఆ విధంగా సంబోధించడము, నేను ఒక ముదిరాజ్గా ముదిరాజ్ కుల సంఘ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. మెయిన్గా ఇదంతా కావాలనే చేశాడా వి హనుమంతరావు గారు, లేకపోతే వ్యక్తిగతంగా ఏదైనా కుట్ర పూని చేశాడా, లేకపోతే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ లాగా మీకు అనిపిస్తుందా? నేను కావాలని చేసిన అనుకోనుమా. అయితే అయింది మాత్రం బాధాకరమైన విషయమే. యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడుగా, ఒక నాయకుడి మీద ప్రవర్తించవలసినటువంటి విధంగా అయితే ఆయన స్పందన లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇప్పటికే అంటే మెయిన్గా ఒక పార్టీ అయ్యుండి సేమ్ ఇద్దరు కూడా ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఇలా కొట్లాడుకోవడంతో పార్టీ కూడా ఇప్పటికే కొంచెం తగ్గుముఖం పట్టింది అని అంటున్నారు. అసలు ఇందులో మెయిన్గా ఎవరు తప్పు మీకు అనిపిస్తుంది? 100% హనుమంతరావు గారితే తప్పు. ఒక మాది నేను మీరు అన్న దానికి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మైనస్ పాయింట్లో ఉంది. కానీ మాది పెద్ద సామాజిక వర్గం, తెలంగాణలోనే పెద్ద సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గంలో నుండి ఒక్క నాయకుడు ఉన్నాడు, స్టేట్ మొత్తం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక్క నాయకుడు ఉన్నాడు. ఆ ఒక్క నాయకుడు కూడా ఆయన తెలిసి చేసినా తెలవక చేసినా సరే అది ఘోరమైన తప్పు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హనుమంతరావు కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. కొంతమంది ఆరోపిస్తున్నారంటే ఏం కాదు అంటే, ఇప్పుడు శిశువు పట్ల అట్లా చేసుకోవడంలో తప్పు ఉండదు కాబట్టి కాంగ్రెస్ ఒక పెద్ద నాయకుడు అలా అంటే శిశువుగానే భావించాలి తప్ప ఇది పట్టుబట్టద్దు తప్పు పట్టద్దు అని కూడా చెప్తున్నారు, అదెంతవరకు కరెక్ట్ అంటారు? నేను దాన్ని తప్పు పడుతున్నానండి. నగేష్ని పో నువ్వు అంటే బాగానే ఉండేది, కనీసం నువ్వు పక్క జరగంటే బాగుండేది. ఏ పోరాబోయ్ పో, నీది చాలా అయిపోయింది పో, నీ అమ్మాయి నువ్వేంది రాని అన్నాడు. ఎందుకంటే ఇది మీడియాలో అందరికీ స్పష్టంగా కనబడుతుంది. దాన్ని వ్యక్తిగతంగా సిరి తీసుకొని నగేష్ని తిట్టడమే ఓ తప్పు, ఎందుకంటే ఆయన బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ప్లస్ వాళ్ళ అమ్మని కూడా తిట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి, అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే ఎవరైతే నగేష్ ఉన్నారో వారికి క్షమాపణలు చెప్పాలి, అదేవిధంగా ముజిరాజ్ సంఘం ఏదైతే ఉందో దానికి కూడా క్షమాపణలు చెప్పాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తేజతో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.